నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. తీహార్ జైలును బాంబులతో పేల్చేస్తామంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు తీహార్ జైల్లో తనిఖీలు చేపట్టారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీని వరుస బాంబు బెదిరింపులు కలవరపెడుతున్నాయి. అసలే తీహార్ జైలు, ఆపై వీఐపీ ఖైదీలు ఉండటంతో బాంబు బెదిరింపు కాల్ అందరినీ హడలెత్తిస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఆల్రెడీ గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని పలు స్కూల్స్ కు మాల్స్ కు కూడా ఇట్లా బాంబు బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు తీహార్ జైలుకు కూడా ఇటువంటి ఒక బాంబు బెదిరింపు మెయిల్ రావటం, అధికారులు ఏ విధంగా అలర్ట్ అయ్యారు, ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? వరుసగా ఢిల్లీలోని పలు స్థలాలకి బాంబు బెదిరింపులు వస్తున్నాయి. మొదట్లో స్కూల్స్, పాఠశాలలకు, అలాగే మాల్స్ కు, అలాగే హాస్పిటల్స్ కు, ఇప్పుడు ఏకంగా తీహార్ జైలుకి, దేశంలోనే అత్యంత పెద్దదైన తీహార్ జైలుకి బాంబు బెదిరింపు రావడం జరిగింది. ఈమెయిల్ ద్వారా తీహార్ జైలుకి బాంబు బెదిరింపు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. అప్రమత్తమైన పోలీసులు తీహార్ జైల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. గత కొద్ది రోజులుగా కూడా ఢిల్లీలో వరుసగా ఈ ఫేక్ బాంబు ఈమెయిల్స్ అనేవి కలవర పెడుతున్నాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, విపిఎన్ మోడ్ లో ఈ ఈమెయిల్స్ అన్ని కూడా ఒకేసారి పలు ప్రాంగణాలకి రావడం పట్ల ఢిల్లీ పోలీసులు ఇప్పటికే దర్యాప్తు జరుపుతున్నారు. మొదట్లో స్కూల్స్ కి, అలాగే హాస్పిటల్స్ కి, మాల్స్ కి ఈ విధంగా మెయిల్స్ రావడంతో వాటన్ని, ముఖ్యంగా ఎక్కువ మంది జనం, రద్దీ, అలాగే ప్రజలు ఉండే ప్రాంతాలని టార్గెట్ గా లక్ష్యంగా చేసుకుని ఈ ఈమెయిల్స్ వస్తున్నాయి. సో ఈ ప్రాంతాల్లో కనుక ఒకవేళ నిజంగా బాంబు దాడి జరిగితే కనుక ప్రాణ నష్టం అధికంగా ఉంటుందన్న కోణంలో పోలీసు బృందాలు వెనువెంటనే ఈ ఈమెయిల్స్ పట్ల నిర్లక్ష్యం వహించకుండా, ముఖ్యంగా ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా బాంబు స్క్వాడ్స్ ని, డాగ్ స్క్వాడ్స్ ని అక్కడ తరలించి ముమ్మలంగా తనిఖీలు చేసి ముఖ్యంగా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి బాంబు లేదని నిర్ధారించుకున్న తర్వాత, అయితే ఈ మెయిల్స్ పైన ముఖ్యంగా ఐటీ శాఖ కూడా దృష్టి సారించడం జరిగింది. ఎక్కడి నుంచి ఈ ఈమెయిల్స్ వస్తున్నాయి, ఎవరు, ముఖ్యంగా ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో ముఖ్యంగా శాంతి భద్రతల గురించి ముఖ్యంగా ప్రజల్లో ఒక చర్చ జరిగే విధంగా చేసి, సో ఈ కోణంలో కూడా ఒక చర్చ అనేది జరుగుతుంది. ఎలక్షన్స్ కు ముందే ఈ వరుసగా ఈ బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం, ఒకరి తర్వాత ఒకరికి స్కూల్స్, మాల్స్, అలాగే పాఠశాలలు ఏకంగా తీహార్ జైలుకు రావడం, సో ఇదంతా కూడా ఒక చర్చనీయాంశంగా ఉంది. కానీ ఢిల్లీ పోలీసులు అయితే ఈమెయిల్స్ ని చాలా సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈమెయిల్స్ దేశంలోంచే లోపల నుంచే వస్తున్నాయా లేక బయట నుంచి వస్తున్నాయా అన్న అంశం పైన కూడా దృష్టి సారించడం జరిగింది. గతంలో స్కూల్స్ కి వరుసగా బాంబు బెదిరింపులు రావడం, 100కు పైగా స్కూల్స్ కి ఢిల్లీ ఎన్సీఆర్ లో, ఢిల్లీ నోయిడా ఈ ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్ కి, పబ్లిక్ ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమై పిల్లలకి స్కూల్స్ కి సెలవులు ప్రకటించారు. హాస్పిటల్స్ కూడా ముఖ్యంగా ఎక్కువ మంది పేషెంట్స్ చికిత్స పొందుతున్న తరుణంలో ఈమెయిల్స్ రావడం కొంత కలవరు పెట్టాయి. ఇప్పుడు ఏకంగా తీహార్ జైలుకి బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అయితే అప్రమత్తమై ప్రస్తుతం తనిఖీలు చేశారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎటువంటి బాంబుని కూడా గుర్తించలేదు. ఇది ఫేక్ ఈమెయిల్స్ గానే గుర్తించడం జరిగింది. గోపి, తీహార్ జైలు అన్నది చాలా పెద్దది, వీఐపీ ఖైదీలు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. అయితే ఇప్పుడు ఈ బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అంటే భద్రతకు సంబంధించి ముందుగానే ఏమన్నా ప్రికాషన్స్ తీసుకుంటున్నారా? అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ తీహార్ జైలు ఉంటుంది. లోపలికి ఎవరు కూడా ఆగంతకులు వెళ్లి బాంబుల్ని అమర్చే పరిస్థితి అయితే ఉండదు. కానీ ఈమెయిల్స్ ద్వారా రావడం, ముఖ్యంగా ఏ కోణంలో అటాక్స్ చేస్తారు, ముఖ్యంగా డ్రోన్స్ ద్వారా కూడా బాంబుల్ని దారి విడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎక్కడా కూడా ఛాన్స్ తీసుకోకుండా పోలీసులు అయితే తనిఖీలు చేస్తున్నారు. ఎవరు లోపలికి వెళ్లి బాంబుల్ని అమర్చే పరిస్థితి అయితే ఉండదు. కానీ ముఖ్యంగా అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మొన్నటి వరకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా తీహార్ జైల్లోనే ఉండేవాళ్ళు, అనేక మంది ఆర్థిక నేరగాళ్ళు, అలాగే క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు, ఇంకా నేరం రుజువు కాని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు కూడా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. సుమారు 7-8 వేల మందికి పైగా ఖైదీలు ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్షణ అనుభవిస్తున్న పరిస్థితి. కాబట్టి సో ఎక్కడ బాంబు బ్లాస్ట్ జరిగినా ప్రాణ నష్టం అధికంగా ఉంటుందన్న కోణంలో ఎటువంటి బెదిరింపు వచ్చినా సరే ముందస్తుగా ముమ్మర తనిఖీలు నిర్వహించడం అనేది పోలీసుల ప్రాథమిక విధిగా ఉంటుంది. కాబట్టి సో ఆ కోణంలో ప్రస్తుతం తీహార్ జైల్లో తనిఖీలు చేసి బాంబు స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్ ద్వారా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు అయితే ఎటువంటి బాంబుని కూడా గుర్తించినట్లుగా ఢిల్లీ పోలీసులు వెల్లడించలేదు. సో వరుసగా ఫేక్ బాంబు ఈమెయిల్స్ అనేవి ఢిల్లీని కలవర పెడుతున్నాయి. స్కూల్స్, అలాగే మాల్స్, హాస్పిటల్స్ తర్వాత ఇప్పుడు ఏకంగా తీహార్ జైలుకి ఈ బాంబు బెదిరింపు రావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి.